హాయ్ ఫ్రెండ్స్, నేను మనీష్ అండి. ఈ వీడియోలో మీకు ఆ స్ట్రీమ్ ల్యాబ్స్ యొక్క ఫుల్ ట్యూటోరియల్ అయితే చెప్తాను అన్నమాట. సో మనకి ఏదైతే ఓబిఎస్, ప్రిజమ్ అలా ఉన్నాయో ఇది కూడా సేమ్ అలాంటి సాఫ్ట్వేర్ అని అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇది మీకు లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి మంచిగా అయితే యూజ్ అవుతుంది అన్నమాట. సో దీంట్లో ఓబిఎస్ ప్రిజమ్తో కంపేర్ చేసుకుంటే కొన్ని ఎక్కువ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎంతకైనా దీన్ని రీసెంట్గా అప్డేట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్గా యాప్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. సో మీరు ఫస్ట్ సీన్స్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో సీన్స్ అనేది కంపల్సరీ క్రియేట్ చేసుకోండి. సో మీరు ఏ టైమింగ్ బట్టి ఏ సీన్ వాడుకోవాలనేది కూడా మీరు ఇలా సీన్స్ క్రియేట్ చేసి డిసైడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంది, ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కనుక ఉన్నట్టు ఉందన్నమాట. సో నాకు ఇది చూడంగానే ఫస్ట్ ఫిల్మోరా గుర్తొచ్చింది. ఇక్కడ మీకు మైక్ ఆడియో అండ్ డెస్క్టాప్ ఆడియో అని ఇక్కడ మిక్సర్స్లు అయితే ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఇక్కడ సోర్సెస్ ప్యానల్ ఉంది, పైన మీకు ఇక్కడ ప్రోగ్రామ్ ప్యానల్ ఉందన్నమాట. ఇకపోతే ఇక్కడ మీరు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి ఎడిటర్ ఏమైనా మనం ఎడిట్ చేయడానికి. దాంతోపాటు ఇది వచ్చేసరికి అలర్ట్ బాక్స్ అన్నమాట. సో దీని నుంచి మీకు ఏమేమి అలర్ట్స్ వచ్చినాయనే చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇది వచ్చేసరికి మనకి థీమ్స్ అన్నమాట. సో మీకు కొన్ని కొన్ని స్టైల్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. నాకు ఈ ఓబిఎస్లో ప్రెజమ్లో కనపడలేదు, కానీ ఈ అప్లికేషన్లో నాకు కనపడ్డాయి అన్నమాట. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు కొన్ని థీమ్స్ అయితే ఉన్నాయి. సో ఈ థీమ్స్ అయితే మీరు మీ లైవ్ స్ట్రీమింగ్లో యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో అన్నీ కొద్దిగా హైలైటెడ్గా బాగున్నాయి, మంచి థీమ్స్ అయితే ఉన్నాయి. సో దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే యాప్ స్టోర్ అయితే ఉందన్నమాట. సో దీంతో మీకు అంత అయితే సంబంధం ఉండదు. ఇకపోతే ఇక్కడ మీకు గ్రో అని అయితే ఒక ఆప్షన్ ఉందన్నమాట. సో దీని నుంచి మీరు గోల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీ ఫేస్బుక్కి కానివ్వండి, ట్విచ్కి కానివ్వండి, యూట్యూబ్కి కానీ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆల్రెడీ నేను యూట్యూబ్కి అయితే కనెక్ట్ చేశాను, కానీ ఇక్కడ ట్విచ్ కానీ ఫేస్బుక్ కానీ కనెక్ట్ చేయలేదన్నమాట. సో ఇక్కడ మీరు ప్రైమ్తో కనెక్ట్ చేసుకోవడం ద్వారా దీంట్లో మీరు మల్టీ స్ట్రీమింగ్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది నార్మల్ వర్షన్ అన్నమాట. సో అది, సో ఇది హైలైటర్, దీనివల్ల కూడా మీకు యూజ్ ఏమీ ఉండదు. పోతే ఇక్కడ మీకు ప్రైమ్ బటన్ అయితే కనపడుతుంది. సో మీరు ఒకవేళ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అన్నమాట. సో తర్వాత మీకు కింద చూసుకుంటే డాష్బోర్డ్ అయితే కనపడుతుంది. సో దీని ద్వారా మీరు స్ట్రీమ్ ల్యాబ్స్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళవచ్చు, డాష్బోర్డ్కి. సో అక్కడ నుంచి మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మీకు నేను ఆల్రెడీ కొన్ని అయితే చేశాను దీంట్లో. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఆల్ విడ్జెట్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు కొన్ని అయితే ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ సబ్స్క్రైబర్స్ గోల్ కానివ్వండి, వేవర్ కౌంట్ కానివ్వండి. సో ఇలా అయితే కొన్ని అయితే ఉంటాయి. మీరు కిందకి వెళ్తే ఇంకా వాటికి సంబంధించిన పూర్తి అయితే ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎలా యాడ్ చేయాలని కూడా అయితే చెప్తాను మీకు. సో ఇది ఈ డాష్బోర్డ్ గురించి అన్నమాట. సో ఇకపోతే కింద మనకి ఇంకొక ఆప్షన్ అయితే ఉంది, సో క్లౌడ్ బోట్ అని. సో దీనివల్ల కూడా యూజ్ అయితే లేదు. దాంతోపాటు ఇక్కడ మీకు లేఅవుట్ ఎడిటర్ అని అయితే ఉందన్నమాట. దీని నుంచి మీరు ఎలా ఎడిట్ చేయాలనేది మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు. మీరు ఈ లేఅవుట్ని కనుక మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. సో దీనివల్ల కూడా మనకు అంత యూజ్ లేదన్నమాట. ఇంకోటి ఏంటంటే స్టూడియో మోడ్ అన్నమాట. సో ఈ స్టూడియో మోడ్ అనేది మనకి ప్రిజమ్లో అయితే కనపడ్డది అన్నమాట. సో మీరు ఎప్పుడైనా డబల్ మానిటర్స్ యూజ్ చేస్తే ఇది స్టూడియో మోడ్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. సో మీరు చేసిన ఎడిట్ ఉంటుంది కదా, సో ఆ ఎడిట్ని మీరు ఫాస్ట్గా కన్వర్ట్ చేయాలంటే, అంటే మీరు ఎలా చేస్తున్నారని తెలియకూడదంటే ఈ స్టూడియో మోడ్ అయితే యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. సో అంతే, ఇక్కడ మీకు సెట్టింగ్స్ అయితే ఉన్నాయి ఇంకా అంతే. సో ఈ సెట్టింగ్స్లో ఇక్కడ మీరు మెయిన్గా ఏమైతే చేంజ్ అయ్యబాకని అన్నమాట. సో మీరు ఈ ఆడియో మీకు ఏమన్నా మార్చాలనుకుంటే మార్చుకోండి, వీడియోలో మార్చుకోవాలన్నా మార్చుకోండి. ఇక్కడ మీకు రెజల్యూషన్ కూడా అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది, అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే మీరు ఏదైనా మార్చాలి అంటే ఓన్లీ ఒకటే ఉందన్నమాట. సో అది ఇక్కడ అడ్వాన్స్డ్లోకి వెళ్తే మీకు కిందకి వెళ్తే ఇక్కడ మీకు కిందకి వెళ్తే ఇక్కడ చూసారా సోర్సెస్లో ఎనేబుల్ బ్రౌజర్ సోర్స్ హార్డ్వేర్ యాక్సలరేషన్ అయితే ఉంది కదా. సో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో అప్పుడే మీరు బ్రౌజర్ నుంచి ఏమన్నా తెచ్చినప్పుడు అవి విజిబుల్ అవుతాయి అన్నమాట. సో ఒకవేళ కదా కనుక అది ఆఫ్లో ఉంటే మీకు బ్రౌజర్ నుంచి ఏమైనా సోర్స్ యాడ్ చేస్తే అది మనకి కనపడదన్నమాట. సో ఇది ఒకటైతే చెక్ చేసుకోండి. సో ఇంతే మీరు మ్యాక్సిమం మార్చాల్సిన విషయాలు అయితే ఏమి లేవు ఇది సాఫ్ట్వేర్లో. సో ఇకపోతే ఇది అన్నమాట మనకి మెయిన్ స్క్రీన్ వచ్చేసరికి.
ఇక్కడ మీకు ప్రోగ్రామ్ ప్యానల్ అయితే కనపడుతుంది. సో మనం ఏం చేస్తున్నాం అనేది ఆ ప్రోగ్రామ్ ప్యానల్ అయితే కనపడుతుంది అన్నమాట. సో మీరు సోర్సెస్ అయితే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ నేను ప్లస్ క్లిక్ చేసి కొన్ని సోర్సెస్ అయితే యాడ్ చేద్దాం. సో ఇమేజ్ అంటే ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు, డిస్ప్లే క్యాప్చర్ ఉంది, బ్రౌజర్ సోర్స్ ఉంది, ఇక్కడ మీకు విండో క్యాప్చర్ ఉంది, గేమ్ క్యాప్చర్ ఉంది. సో డిస్ప్లే క్యాప్చర్కి విండో క్యాప్చర్కి డిఫరెన్స్ ఉందన్నమాట. సో మీరు ఏదైతే స్క్రీన్ వాడుతున్నారో అది చూపించాలంటే ఇక్కడ మీకు కనపడుతుంది కదా డిస్ప్లే క్యాప్చర్ అని, ఇదైతే యూజ్ చేయండి. అలాగే ఒక మీరు సపరేట్గా ఒక విండోలో ఫ్రీ ఫైర్ కానీ పబ్జీ కానీ ఇలా ఆడుతూ ఉంటే ఆ విండో క్యాప్చర్ మీద సెలెక్ట్ చేసుకొని క్యాప్చర్ చేసుకోండి. అప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ప్రాసెస్ చేస్తున్నా కానీ మీకు ఎటువంటి ఇష్యూ అయితే రాదనమాట. బట్ డిస్ప్లే క్యాప్చర్లో అయితే ఆ ప్రాబ్లం అయితే వస్తుంది. సో అది ఇకపోతే ఇక్కడ మీకు ఈ మేజర్గా మనకు ఓబిఎస్లో ప్రిజంలో కనపడుతుంది. సో కింద మీకు విడ్జెట్స్లో మాత్రం కొన్ని కొత్తగా అయితే యాడ్ చేశారనమాట. సో ఈ విడ్జెట్స్ మనకి ఓబిఎస్లో కానివ్వండి ప్రిజంలో కానీ అయితే కనిపించవు. సో ఇక్కడ కొన్ని అయితే యాడ్ చేశారనమాట. సో వ్యూవర్ కౌంట్ కానివ్వండి, లేకపోతే మెంబర్ గోల్ కానివ్వండి, సూపర్ చాట్ గోల్ కానివ్వండి. సో ఇలా అయితే కొన్ని యాడ్ చేశారు. సో అందరు ఎక్కువ ఈ వేవర్ కౌంట్ అయితే వాడతారనమాట. సో ఎందుకంటే ఎంతమంది లైవ్ చూస్తున్నారు అనేది ఒక సైడ్లో అయితే పెట్టుతారు కాబట్టి అక్కడ నుంచి మీరు అదైతే తెలుసుకోవచ్చు. మీరు ఈ కాకుండా సింపుల్గా ఇక్కడ యాడ్ సోర్స్ ఉంది కదా, అదన్నా క్లిక్ చేసి మీరు ఏదో ఒకటి అయితే యాడ్ చేసుకోండి. సో ఏదో ఒకటి యాడ్ చేసుకొని ఇక్కడ మీరు మళ్ళీ కస్టమ్గా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ మళ్ళీ కస్టమ్గా ఒకటిని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ అదనమాట. అండ్ ఇక్కడ మీకు వీడియో క్యాప్చర్ సోర్స్ యాడ్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ మీకు వీడియో క్యాప్చర్ డివైస్ అని అయితే ఉంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు యాడ్ సోర్స్ అనేది క్లిక్ చేయండి. సో నేను నేమ్ చేంజ్ చేయట్లేదు, సింపుల్గా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కెమెరా అయితే అడుగుతుంది. ప్రస్తుతానికి నా దగ్గర నేను కెమెరా కనెక్ట్ చేయలేదు కాబట్టి మీకు ఓబిఎస్ వర్చువల్ కెమెరా అయితే డిఫాల్ట్గా సెలెక్ట్ అయింది. సో మీకు ఇక్కడ కనపడుతుంది. ఒకవేళ మీ అంటే మీకు కంప్యూటర్కి అంటే మీ కెమెరా కనెక్ట్ అవ్వకపోతే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏవైతే మీరు చేంజ్ చేయబాకండి. సో సింపుల్గా క్లోజ్ అండ్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కెమెరా సోర్స్ అయితే యాడ్ అయ్యిద్ది అన్నమాట. సో దీన్ని అయితే అడ్జస్ట్ చేయవచ్చు. ఒకవేళ దీన్ని కనుక మీరు క్రాప్ చేయాలంటే ఆల్ట్ పట్టుకొని అయితే మీరు ఇలా క్రాప్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు డ్యూయల్ లైవ్స్ చేసేటప్పుడు ఇది యూస్ అవుతుంది. సో ఈ ఆప్షన్ ఒకటైతే గుర్తుంచుకోండి. ఇకపోతే మీరు ఆడియో సోర్స్ను అయితే యాడ్ చేయాలి. సో అది ఎలా అంటే ఇక్కడ మీరు సింపుల్గా సోర్సెస్లో మీరు ఆడియో సోర్స్ను కూడా అయితే యాడ్ చేసుకున్నారు అన్నమాట. సో కింద పడితే మనకి ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అని అయితే ఉంది. సింపుల్గా దాని మీద అయితే ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చి సింపుల్గా మీకు కింద యాడ్ సోర్స్ అని అయితే క్లిక్ చేయండి. సో మీరు ఏదైనా మైక్ యూజ్ చేస్తే ఆ మైక్ నేమ్ అయితే ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ బోయా ఎమ్మోన్ అని అయితే ఇస్తున్నాను. అండ్ యాడ్ సోర్స్ ఇక్కడైతే మీరు చూడవచ్చు. దీనికి సంబంధించిన లెవెల్స్ కానివ్వండి. ఇక్కడ మైక్ ఇన్పుట్ ఆక్స్ అని ఉంది కదా, దీని నుంచి కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఆ ఆడియోని. సో ఇకపోతే కిందకి మీరు యాడ్ చేసిన మైక్ అయితే కనబడుతుంది ఇక్కడ బోయమ్మోన్ అని. దీని యొక్క వాల్యూమ్ అయితే ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఇకపోతే ఇక ఏమన్నాయో సో అట్లా మీరేమి డిస్టర్బ్ చేయబాకండి. సో అది ఓవరాల్గా దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అయితే. ఒకవేళ మీరు వీడియోస్ కనుక అంటే యాడ్ చేయాలనుకుంటే చెప్తాను. సో ఇక్కడ మీకు సింపుల్గా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీంట్లో వీడియో క్యాప్చర్ అని అయితే ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో వీడియో క్యాప్చర్ నాట్ మీడియా సోర్స్. సింపుల్గా దాని మీద క్లిక్ చేసి యాడ్ సోర్స్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు బ్రౌజ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఒక ఫైల్ని అయితే బ్రౌజ్ చేయండి మీరు ఎక్కడ ఉంది లొకేటెడ్ అనేది. సో ఇక్కడ నా ఫోల్డర్లో అయితే నేను ఒక చోట ఓబిఎస్కి సంబంధించినవి అన్నీ పెట్టాను. సో ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ఆ ఫైల్. సో ఆ ఫైల్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇది నా లైవ్ ఇంట్రో అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇదే కనుక మనకి రిపీటెడ్గా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా ఉండాలంటే ఇక్కడ మీరు లూప్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. మీకు అయిపోయిన అమ్మట్లో మళ్ళీ రీగేగైన్గా ఇది ప్లే అవటం అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇది సింపుల్గా ఇది యాడ్ అయితే ఇలా చేసుకోవచ్చు. దీన్ని కూడా మీ సైజ్ బట్టి అడ్జస్ట్ అయితే చేయండి. సో ఇక్కడ ఈ గ్రీన్ స్క్రీన్ ఎలా తీయాలనేది కూడా అయితే చెప్తాను అన్నమాట. ఇక్కడ మీడియా సోర్స్ అని ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ అయితే ఇవ్వండి.
సో రైట్ క్లిక్ లైక్ ఇవ్వంగానే మీకు ఇక్కడ ఫిల్టర్స్ అని అయితే ఉంది. సో తర్వాత ఎడిట్ ఫిల్టర్స్ అని అయితే క్లిక్ చేయాలి అన్నమాట. సో ఇక్కడ యాడ్ ఫిల్టర్ అని అయితే క్లిక్ చేయండి. సో సింపుల్గా ఫిల్టర్లో మీరు ఇక్కడ కలర్ కీ అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో యాడ్ అని అయితే క్లిక్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో యాడ్ క్లిక్ చేయంగానే ఇక్కడ మీకు గ్రీన్ అని అయితే ఉంది కదా, సో దాన్ని గ్రీన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఈ లెవెల్స్ అయితే పెంచండి. సో ఇక్కడ మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఆ గ్రీన్ అనేది మీకు ఇక పోతుంది అన్నమాట. సో సింపుల్గా క్లోజ్ అని క్లిక్ చేస్తే మీరు ఏదైతే మీ ఉంటుంది కదా మీ వీడియో కింద, ఇది అయితే సింపుల్గా ఇలా అయితే ప్లే అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు ఇలాంటి లోయర్ థాట్స్ని కానివ్వండి, లేకపోతే ఏమైనా మీడియా సోర్స్ని కానీ అయితే యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా గ్రీన్ స్క్రీన్ ఉంటే వాటిని రిమూవ్ చేయవచ్చు అన్నమాట. సో ఇక్కడ మీ కింద రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంది, ఇక్కడ నుంచి క్లిక్ చేసి మీరు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్ట్రీమ్ షెడ్యూల్ చేయాలంటే ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసి మీరు స్ట్రీమ్ అయితే షెడ్యూల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒకవేళ మీరు షెడ్యూల్ చేసిన స్ట్రీమ్ని ఆ టైంకి మీరు దాన్ని కంటిన్యూ చేయాలంటే ఇక్కడ గో లైవ్ అని ఉంది కదా, ఆ టైంకి మీరు గో లైవ్ అని క్లిక్ చేస్తే ఏదైతే మీరు షెడ్యూల్ చేసింది అయితే ఉంటుందో దానికి ఇదైతే కనెక్ట్ అయిపోయి మీకు ఆ లైవ్ అనేది కంటిన్యూ అవ్వటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మరి ఈ స్ట్రీమ్ ల్యాబ్స్ యొక్క ఫుల్ ట్యూటోరియల్. సో మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సింపుల్గా నేను చెప్పిన ట్రిక్స్తో మీరు ఒక లైవ్ స్ట్రీమింగ్ అయితే చేసేయచ్చు అన్నమాట మంచి ఎఫెక్ట్స్తో, అండ్ మీ లైవ్ స్ట్రీమింగ్ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళవచ్చు అన్నమాట. సో నేను ఇప్పుడు దాకా రికార్డ్ చేసేది వచ్చేసరికి నా ఓబిఎస్ అన్నమాట. సో ఓబిఎస్ నాకు చాలా ఇష్టమైన సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను, మినిమం 2 ఇయర్స్ నుంచి అయితే ఈ సాఫ్ట్వేర్ని అయితే వాడుతున్నాను అన్నమాట. సో నాకు ఇది అలా కలిసిపోయింది. సో నేను ఎప్పుడు ఏం చేయాలన్నా ఓబిఎస్లో నుంచి చేస్తానన్నమాట. ఎప్పుడైనా లైవ్స్ చేసినా మీకు ఓబిఎస్ నుంచి చేస్తానన్నమాట. సో ఎన్ని సాఫ్ట్వేర్లు వచ్చినా ఓబిఎస్ని అయితే నేను విడవను. ఎంత బాగుంటుంది ఓబిఎస్ మీకు ఒకసారి అలవాటు అయితే మీరు ఓబిఎస్ మించి వేరే సాఫ్ట్వేర్కి అయితే వెళ్ళరన్నమాట. సో ఫ్రెండ్స్ మరి అది ఈ వీడియో. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ మరికొన్ని వాచ్ చేయాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఫ్రెండ్స్ హ్యావ్ అ నైస్ డే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.